దశాబ్దాల పాటు చార్మినార్ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న ఆయుర్వేద హాస్పిటల్ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదమవుతోంది. అరకొర వసతులు, పేషెంట్లు లేని ఎర్రగడ్డ ప్రాంతానికి హాస్పిటల్ను మార్చడం సరైంది కాదంటూ ఆందోళనకు దిగారు వైద్య విద్యార్థులు. ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి నరేందర్ మరిన్ని విషయాలు అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరలింపు వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక హాస్పిటల్ అండ్ టీచింగ్ అయినటువంటి ఇక్కడ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చార్మినార్ హాస్పిటల్ని ఇక్కడికి తరలిస్తున్నట్టుగా గవర్నమెంట్ ఒక జియో రిలీజ్ చేయడం పట్ల వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అరకొర వసతులు, ఇక్కడ పేషెంట్లు కూడా ఎవరు రారు అన్నటువంటి దాని మీద వీళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఇక్కడ పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ సంఘటన? పిల్లలు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్, ఈ విషయం అనేది లాస్ట్ కనీసం 2002 నుంచే నడుస్తూ ఉన్నది. అది ముఖ్యంగా చార్మినార్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది యునానీ వాళ్ళు, అంటే వాళ్ళు ఎటు చూసి ఆయుర్వేదిక్ వాళ్ళను పక్కకు పంపించాలనే ఉద్దేశంతో రకరకాల ఒత్తిడి గవర్నమెంట్ మీద చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సిబ్బంది పైన కూడా చేశారు. దాదాపు 60-70 ఏళ్ళ క్రితం బిల్డింగు కనుక దాని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండేందుకు దీంట్లో మారుస్తామన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 800 గజాల జాగను 5 సంవత్సరాలే కూలగొట్టి దాంట్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా 6 ఏళ్ల క్రితం 50 లక్షల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు కూడా మురిగిపోతున్నాయి తప్ప ఇంకా కట్టడం లేదు. అది కేవలం అక్కడ పార్కింగ్ వానికి ఉపయోగపడుతుంది తప్ప పబ్లిక్ ఉపయోగపడటం లేదు. సార్, ఎట్లా చూస్తారు మీరు? అంటే యాక్చువల్గా మెడికల్ సీట్లు పోతాయనే కాజ్ కూడా గవర్నమెంట్ చూస్తుంది. దీని మీద అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? సార్, సిసిఎం పర్మిషన్ రావాలంటే మినిమం ఓపీ అండ్ ఐపీఏ అనేది ఒక ఇది ఉంటుంది. మినిమం స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్. ఆ స్టాండర్డ్స్ మనము ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ కాలేజీకి సిసిఎం పర్మిషన్ రావాలంటే ఎర్రగడ్డ యొక్క ఓపీ, ఎర్రగడ్డ ఐపీ ప్లస్ చార్మినార్ ఓపీ, చార్మినార్ ఐపీ కలిస్తే కానీ ఫుల్ఫిల్ కావట్లేదు. సిసిఎం నామ్స్ ఫుల్ఫిల్ కావట్లేదు. ఇప్పుడు ఆ కాలేజ్ ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గర మనకి ఏంటంటే రోజు 500 ఓపీ, డైలీ ఒక 100 ఐపీ పేషెంట్స్ ఉంటారు. సో అవి ఒక 500 ప్లస్ ఐపీ పేషెంట్స్ మనం కౌంట్ చేస్తే కానీ మనకు సిసిఎం పర్మిషన్ రావట్లేదు. ఇప్పుడు సడన్గా ఇక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల అక్కడ ఓపీ, ముఖ్యంగా ఎర్రగడ్డలో ఏంటంటే ఎర్రగడ్డలో ఉన్న ఆల్రెడీ 100 ఐపీలో ఫుల్ఫిల్ కావట్లేదు. 60 వరకు ఫుల్ఫిల్, 40 ఖాళీగా ఉంటాయి. మనం అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి బెడ్స్ షిఫ్ట్ చేసుకున్నంత మాత్రాన మనకు ఒరిగేది ఉపయోగం ఏమి లేదు. గవర్నమెంట్ మాత్రం మంచి ఆదరణ ఉంది, ఎర్రగడ్డలో బాగా పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీతో ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నామని. సార్, గవర్నమెంట్ ఒక అబద్ధపు ప్రచారం, అంటే ఉన్నది అని చెప్పడంలో మరి 100 బెడ్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయట్లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అక్కడ నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసిన మాత్రం ఒక నిన్న ఒక డాక్టర్ గారు చెప్పారు నిన్న, సార్ 20 పేషెంట్లను ప్రసూతి డిపార్ట్మెంట్, అంటే గైనిక్ డిపార్ట్మెంట్లో 20 పేషెంట్లు నేను ఇక్కడ మేము షిఫ్ట్ చేస్తున్నాము, ఎర్రగడ్డకు పోయి మీరు అడ్మిట్ కండి అని చెప్పారు. ఒక్క పేషెంట్ కూడా ఇక్కడికి రాలేదు. ప్రభుత్వం వాదన అలా ఉంటే మీరు అసలు ఎందుకు, మీకు విద్యార్థులకు వెళ్ళాలంటే నష్టం ఉంది ఇక్కడ? ఐఎమ్ శ్వేత, డాక్టర్ శ్వేత, హౌస్ సర్జన్. దాదాపు 50 సంవత్సరాల నుంచి చార్మినార్ హాస్పిటల్ అక్కడ నిర్మితమై ఉంది. ఎంతో దూర ప్రాంతాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, మహబూబ్నగర్ అటువంటి రాష్ట్రాల నుంచి పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ ఎర్రగడ్డ అనేది ఎవరికీ తెలియదు, అందరూ చార్మినార్కే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక పీజీ స్కాలర్, 5 మంది పీజీ స్కాలర్స్, 10 మంది హౌస్ సర్జన్స్, ఇంకా యూజీ స్టూడెంట్స్ అందరూ క్లబ్ అయిపోయి ఒక పేషెంట్కి 20 మంది డాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మేము ఏం నేర్చుకోలేము, ఏమి ప్రొసీజర్స్ కూడా చేయలేకపోతున్నాం. అక్కడైతే ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్ వచ్చిన వెంబడే పూర్తి ఫాలోఅప్ అనేది ఒక హౌస్ సర్జన్ పైన ఉంటుంది. పూర్తి ఫాలోఅప్, అతనికి సంబంధించిన హిస్టరీ అంతా తనకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మెరుగైన వసతులు ఉన్నాయా, అక్కడ మెరుగైన వసతులు ఉన్నాయా, ఏదైనా ల్యాబ్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా పేషెంట్లకు ఏదైనా ఇష్యూ? అక్కడే ఫెసిలిటీస్ బాగున్నాయి సార్, మొత్తం అక్కడ ఎక్కువ పేషెంట్స్ వస్తారు సార్. నేను మినహాజ్ అహ్మద్ మహబూబ్ నగర్ నుంచి వచ్చాను సార్. చాలామంది పేషెంట్స్ మహబూబ్ నగర్, వికారాబాద్, కదీబ్ నగర్ చాలామంది పేషెంట్స్ ఆయుర్వేద అంటేనే చార్మినార్ హాస్పిటల్ అంటారు సార్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ అయితే పేషెంట్స్కి అందరికీ మేము ఇచ్చే సర్వీసెస్ మొత్తం మేము గవర్నమెంట్ చదువుతున్నాం, ఫ్రీ మాకు చదివిపిస్తుంది సార్. మేము మా సర్వీసెస్ పేషెంట్స్కి పూర్ పీపుల్ చేయాలి సార్. అలా మేము ఇక్కడ వస్తే ఇక్కడ అందరు హౌస్ సర్జన్స్, పీజీ వాళ్ళు అందరు ఇక్కడే ఉంటాం సార్. ఒక పేషెంట్కి ఎంతోమంది, 10 మంది డాక్టర్ చూస్తే పేషెంట్కి ఎంతో నష్టం సార్. అది తరలింపు ప్రక్రియ ఓ పక్క వేగవంతం అవుతుంది. మీరేం ఫైనల్గా ఏం చెప్పాలి? అంటే మాకు యూజీ స్టూడెంట్స్కి అక్కడే మంచిగా ఉంటుంది, పీజీ స్టూడెంట్స్కి ఇక్కడే కంటిన్యూ చేయండి. సేమ్ ఇంతకుముందు ఎంత మంచిగా అయితే హాస్పిటల్ నడిచిందో అలాగే నడవనివ్వండి, అండ్ పేషెంట్స్ని కూడా దాని లబ్ధి పొందనివ్వండి. ఇది పరిస్థితి ఓవరాల్గా.
తమ ఆందోళన ఎట్టి పరిస్థితులను కూడా విరమించేది లేదు. ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. చార్మినార్ దగ్గరే ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొనసాగడం వల్ల మేము మరుగైన వైద్యాన్ని నేర్చుకునేందుకు అలాగే పేషెంట్లకు కూడా బెనిఫిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో నరేంద్ర V6 న్యూస్, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి.